భీమ్ సైనిక్ రాష్ట్ర అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లా కే గంగవరం మండలం మసకపల్లి గ్రామానికి చెందిన మేడిసెట్టి ఇజ్రాయిల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేడిసెట్టి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. కే గంగవరం మండలం మసకపల్లి గ్రామంలో ఉంటూ జిల్లా వ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత కోసం పోరాటం చేస్తూ వారి సమస్యల పట్ల కృషి చేస్తున్న తన్ను గుర్తించి భీమ్ సైనిక్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల వ్యవస్థాపక అధ్యక్షులు తుర్లపాటి సీతల్కు మేడిసిటీ ఇజ్రాయిల్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేసి క్షేత్రస్థాయిలో భీమ్ సైనిక కమిటీలు నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు వెంకటరమణ, శ్యాంప్రసాద్, గుత్తుల వెంకటరమణ, పిల్లి శ్రీను, లోవరాజు, కోట నాగేశ్వరరావు, ఆకుల రాజు, సుంకరి బాబు పాల్గొన్నారు. భీమ్ సైనిక్ అనేటువంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ రాజమండ్రిలో స్థాపించబడింది. అది డాక్టర్ తొర్లపాటి సీతల్లు గారు దాన్ని వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతూ మరి ఈరోజు నిన్నటి దినాన రాష్ట్ర అధ్యక్షునిగా మరి నన్ను వారి యొక్క కోర్ కమిటీ వాళ్ళ యొక్క కమిటీ అంతా కూడా తీర్మానం చేసి రాష్ట్ర అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క భీమ్ సైనిక్ రాష్ట్ర అధ్యక్షునిగా మరి కొనసాగుతున్నటువంటి నేను కొన్ని విషయాలు ప్రజలకి తెలియజేయాలని చెప్పి ఈరోజు మీ ద్వారా తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని రమ్మడం జరిగింది. అందులో భాగంగానే ఈ భీమ్ సైనిక్లో యువతను ప్రోత్సహించి వారిని సైనికులుగా తీర్చిదిద్ది బడుగు బలహీన వర్గాలలో డాక్టర్ బాబా డాక్టర్ బి అంబేద్కర్ గారు అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క చరిత్రను వారి యొక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యవంతులు చేయడం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలపై జరుగుతున్నటువంటి అన్యాయాలు అరాచకాలకి వ్యతిరేకంగా వారి అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేసి బాధితుల పక్షాన అండగా నిలబడటం అలాగే ఇంకా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఈ రోజున రాజకీయ పార్టీలు బీసీ ఎస్సీ ఎస్టీలను ఎడగొడుతూ మరి వాళ్ళ యొక్క రాజకీయ పాపం గడుపుకుంటూ ఉన్నారు. దాని ఈ బీసీ ఎస్టీల మధ్య కులవివక్షతను సృష్టించి ఈ రోజున అనేక మంది అట్రసిటీకి గురయ్యేటట్లుగా మరి వాళ్ళు రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ రకరకాలైనటువంటి విభేదాలకి వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు. దాన్ని ప్రతిఘటించడానికి భీమ్ సైనిక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంతా కూడా ఒకటే, మనమంతా ఒకటే, మనం ఒకరికన్నా ఒకరు తక్కువ కాదు, మనమంతా కూడా సమానమే అనే ఒక రకమైన అవగాహన కల్పించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరిని కూడా ఏకం చేసి వారిలో వారి యొక్క హక్కుల సాధన కోసం పనిచేయడం అలాగే రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఈ బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏదైతే ఉన్నాయో వారి యొక్క సమస్యలు లేక వారి యొక్క హక్కులను ప్రజలు వారికి తెలియజేసి హక్కుల సాధనకై భీమ్ సైనిక్ వారికి అండగా నిలిచి మరి ప్రభుత్వానికి వారి సమస్యలను తెలియజేసి వారి సమస్యలను పరిష్కరించుతాం.